నాది ఏం రేటింగ్ ఇడ పంచ ప్రభాకర్ గారు అప్లోడ్ చేసిండు, అది కూడా మాట్లాడింది ఫేస్బుక్ లో. ఏం మాట్లాడుతున్నా, గేర్ లేవని నీకు, పెళ్ళాం లేచిపోయిన నీకు, నా డ్రెస్సులు ఎందుకు ఎందుకురా కొజ్జా, ఏది సొల్లు రాజు బోడాగాడికి 170 mm రాడ్ దింపిన శ్రీరెడ్డి. ఓకే, అది చెప్పిన దానిలో ఇంతవరకు కరెక్ట్ చూద్దాం. గేర్ లేవని నాకంట, మరి గేర్ లేవకపోతే నాకు ఇద్దరు పిల్లలు పుట్టిర్రు, ఎట్లా పుట్టిర్రో వాడే వాడే చెప్పాలి. ఓకే, వాడిని గేర్ లేచిందా గేర్ లేవలేదా, మరి హీరో శివాజీ తోటి వాడిని పెళ్ళాం పోయింది. ఓకే, వీడు కొద్ది నైటీ డ్రెస్లో వేసుకున్నాడు చూసినాం, సో ఎవరి కొజ్జా అనేది తెలుస్తున్నది. ఓకే, పోనీ నీ లెక్కనే నైటీలు వేసుకున్నది కానీ ఎవరితోట ఏదైనా ఉన్నది కానీ తీసుకురా. ఓకే, చెత్త నా కొడుక. ఓకే, నాకు మరి మరి ఇద్దరు కొడుకులు ఎట్లా పుట్టిర్రా గేర్ లేకపోతే, మరి పోనీ ఎవరిని పంపిస్తావురా, వాళ్ళ పిల్లల్ని పంపిస్తాడేమో, మరి శివాజీ దగ్గర పంపించండు, రేపు నా దగ్గర కూడా పంపిస్తాడేమో, ఎందుకంటే నువ్వు కొజ్జేశాలి కదా. ఓకే, పెళ్ళాం లేచిపోలేదురా, ఆమె ఆమె పని ఆమె చేసుకుంటున్నది. ఓకే, సో కాబట్టి ఈమె ఏం మాట్లాడింది విందాం. రాజకీయాలు మాట్లాడడానికి వచ్చావా, ప్రజల తరపున సమస్యల మీద పోరాడటానికి వచ్చావా, లేకపోతే శ్రీరెడ్డి, లేకపోతే శ్రీరెడ్డి పర్సనల్ లైఫ్, శ్రీరెడ్డి డ్రెస్సింగ్, ఇంక ఇదే ఏడుపా నీకు అంటే, నేనేసుకునే డ్రెస్సింగ్ మీద నాకు ఉండాల్సిన ఇంట్రెస్ట్ నీకెందుకు ఉంటుంది నాకు అర్థం కాదు. ఆంధ్ర ప్రజలకో తమిళనాడు ప్రజలకో ఉండాలి ఆ కన్సర్న్, వాళ్ళందరికి నచ్చింది కాబట్టి ఈ రోజు ఇదేంటి సోషల్ మీడియా మొత్తం మీద నాకు 1 crore ఫాలోవర్స్ ఉన్నారు, అది నా పవరు. నీకు కనీసం 500 ఫాలోవర్స్ లేరు, నా దానికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది మీరు గమనించండి. దానికి ఎంత ఉన్నారు ఇప్పుడే చెక్ చేసిన, 6.2 million అన్నది, అదే 1 crore అన్నది. 6.2 million అంటే ఎంత, 1 million 10 lakhs అంటే 60 lakhs మంది ఉన్నారు. సో ఇప్పుడు రావణాసురుని కూడా గుర్తు చేసుకుంటాం చరిత్రలో, కానీ రావణాసురుని ఎందుకు గుర్తు చేసుకుంటాం, ఎందుకు గుర్తు చేసుకుంటాం, రాముని గుర్తు చేసుకుంటాం, రావణాసుని గుర్తు చేసుకుంటాం, నరకాసుని గుర్తు చేసుకుంటాం, శ్రీకృష్ణ పరమాత్మని గుర్తు చేసుకుంటాం. సో నరకాసుని గుర్తు చేసుకున్నాం అందరం అని చెప్పి నరకాసుడు మంచోడు రావణాసుడు మంచోడు అంటే నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు, అబ్బా ఇట్లాంటి ముంజ ఎందుకు పుట్టింది భూమి మీద, ఇది సస్తే మంచుకుండు అని అని గుర్తు చేసుకుంటారు. ఓకే కదా, సో అది పరిస్థితి. నాకంటే 500 మంది ఫాలోవర్స్ ఉన్నారంట, ఇక అదే చెప్పాలి. అలాగే నేను యుఎస్ లో వచ్చి నాకేదో తెలుగు అసోసియేషన్ లో నాకేదో ఫ్రెండ్స్ ఉన్నారు, మేమేదో తిరిగాము అని అంటున్నాం. సరే తిరిగామే అనుకుందాం, వాళ్ళు ఇదేంటి మేజర్స్, నేను మేజరు. ఒకవేళ నేను ఏమన్నా తప్పు చేయాలనుకున్నా, వాళ్ళు ఏమన్నా తప్పు చేయాలనుకున్నా, డెఫినెట్ గా ఏ రూలు అడ్డు రాదు. అది నీకు తెలుసో లేదో నాకు తెలియట్లేదు. నీ పెళ్ళం గురించి కూడా కొన్ని కొన్ని తెలిసినాయి, నిన్ను వదిలే. సో చట్ట ప్రకారం ఏంటి అంటే, ఓకే యాజ్ పర్ ద లా, ఒక ఇద్దరు వ్యక్తులు ఏ అఫేర్ పెట్టుకుంటే తప్పు కాదు, కరెక్టే. కానీ ఈమె ఏ కానీ అమ్ముకోవడం తప్పు, వ్యాపారం చేయడం తప్పు, ఓకే బిజినెస్ చేయడం తప్పు. యాజ్ పర్ ద లా ఇట్స్ ఎ క్రైమ్. ఇఫ్ యూ టేక్ ఎనీ బెనిఫిట్స్, మనీ కానీ ఏదన్నా బెనిఫిట్, ఇద్దరు ఇష్టపడి ఏం చేసుకున్నా తప్పు కాదు. ఓకే, అది కాకుండా ఏదన్నా మానిటరీ బెనిఫిట్ అమ్ముకుంటే తప్పు, ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేస్తే తప్పు, వ్యాపారం చేస్తే తప్పు. ఎందుకంటే ఆడవాళ్ళ శరీరంతో వ్యాపారం చేయడం ఇట్స్ ఎ క్రైమ్. మరి నువ్వేం చేసినావు, నువ్వేం చేసినావు, పైసల కోసమే చేసినావు వాస్తవం, బ్లాక్మెయిలింగ్, బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేయడానికి. కాబట్టి అది ఇట్స్ ఎ క్రైమ్, ఇట్స్ ఎ క్రైమ్. మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా సమర్థించుకుంటుంది అది. ఎవరితో తిరిగినా కూడా తప్పు లేదు, అది నీకు కూడా తెలుసు అనుకుంటా. నీతో సాటిస్ఫాక్షన్ ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయికి ఎవరితో అయినా పర్సనల్ గా ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, అదే కదా మీకు గొడవలు. బేసిక్ గా మీ ఇద్దరికి గొడవలు అందుకే కదా. ఆ నువ్వు కూడా వేరే మీ ఆవిడని వదిలేసి వేరే వాళ్ళ ఆవిడ వెనకాల తిరుగుతుంటే అక్కడ నీకు పోలీస్ కేసు కూడా పెట్టారు. బేసిక్ గా నువ్వు అమ్మాయిలు పిచ్చా, లేకపోతే 24 గంటలు నా బట్టల గురించి ఎందుకు మాట్లాడుతున్నారా, అమెరికాలో ఎలా? అబ్సల్యూట్ నాన్సెన్స్. ఓకే, ఆమెకు నాకు చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఇంటికి పోలీసులు రావడం రకరకాల కారణాలు. ఓకే, ఆమె పచ్చి అబద్ధాలు చెప్తున్నది, నేను ఏ అమ్మాయి అంబడి తిరగలేదు. ఓకే, నా క్లాస్మేట్ అది ఒక ట్రాప్ చేసిర్రు, ఆమె కూడా వైసీపీ వాళ్ళు కావాలని ట్రాప్ చేసిర్రు, నేను ఎందుకంటే వీడియోలు పెడుతున్నా అనేది నాకు అర్థమైంది. ఓకే,
సో అది ట్రాప్ చేస్తారు, క్లాస్మేట్ ద్వారా ట్రాప్ చేస్తారు, వైఫ్ ద్వారా ఇబ్బంది పెడతారు. మాకు తెలియదు కదా ఇట్లాంటి, తెలిస్తే ఎవడన్నా పైసలు ఖర్చు పెట్టుకుని వేరే ఊరికి క్లాస్మేట్ దగ్గర పోతారా? సో అది అది ఆలోచించండి. ఓకే, దాని కార్ వల కొట్టడం ఎంతసేపు ఎవరికైనా వల కొట్టాలంటే దాన్ని ఏమైనా చేయాలంటే ఎంతసేపు దాన్ని అంటే ఎవరేం చేయాలంటే కానీ నన్ను మాత్రం చంపేస్తారంట. అయితే అది మాత్రం చూసుకుంటా కూర్చోదంట, నేనంటే చూసుకుంటా కూర్చుంటానంట. అరే రోడ్డు మీద పార్క్ చేస్తే అద్దాలు వల కొడితే ఇక అయిపోయిందా? మరి అద్దాలు వల కొట్టినామని చెప్పి నేను నోరు మూసుకొని ఉంటలేనే, భయపడుతున్నానా? ఇంకా దాని కారు వల కొట్టాలంటే పలగొట్టమా? అది పెద్ద కష్టమా? కానీ మా తల్లిదండ్రులు ఆ సంస్కారం నేర్పిండ్రు. ఓకే, ఏదన్నా ఉన్నా చట్టపరంగా చట్టాన్ని చేయలేక తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఓకే, దాన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఓకే, చేయి మరి. నువ్వు నా మాటలు ఎందుకే, చేసి చూపెడితే అయిపోయింది కదా. నువ్వు యాక్సిడెంట్ చేస్తావో తల నరుకుతావో ఏం చేస్తావో చేయి. చేసే దమ్ములైందే వరుతున్నది, మేము చెయ్యం అట్లా. మాకు అలాంటి అట్లా చట్టాన్ని చేయలేక తీసుకోవడం మాకు అలవాట్లేదు, మా తల్లిదండ్రులు అట్లా నేర్పలేదు. ఓకే, మేము ప్రజాస్వామిక పద్ధతిలోనే తప్పుని ఎత్తి చూపెడతాం అంతే. ఓకే, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాం. సో ఆ విధంగా నిన్ను సోషల్ బైకాట్ చేస్తారు. ఇంకా చట్ట ప్రకారం ఏమైనా ఇంకా ఇబ్బందులు పెడితే చట్ట ప్రకారం ఏమైనా చర్యలు తీసుకున్నదంటే తీసుకుంటాము. అది నా ఫోన్ నంబర్ పబ్లిక్లో పెట్టడం కానీ ఇంకా ఆమె ఏమేం చేసిందో ఆ ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కానీ చట్టాన్ని చేయలేక తీసుకో, మాకు చట్టాల మీద గౌరవం ఉంది, అదేవిధంగా మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు. మరి నీకెందుకు నేర్పలేదో నీ తల్లి తల్లి కానీ తండ్రి కానీ మనకు తెలియదు. ఆ తర్వాత ఏం పగులుతుందో జాగ్రత్తగా ఉండు. ఏ తలన్నా పగలచ్చు, ఏమన్నా పగలచ్చు. ఏమో దేవుడు ఇదేంటి రాత ఏం రాసాడో, రోడ్ల మీద యాక్సిడెంట్లు అవ్వచ్చు, నువ్వు చచ్చిపోవచ్చు, ఏమైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండు. అది బెదిరిస్తున్నది, అర్థమవుతుందా? అది బెదిరిస్తున్నది, ఏమైనా జరగవచ్చు అంట. జరుగుతుంటే జరగని అని చెప్తున్నా, చెయ్యానికి దమ్ముంటే అని చెప్తున్నా. పిల్లలతో ఉన్నవాడు ఈ తండ్రి ఉంటే బెటరు పిల్లలకి, చచ్చిపోతే ఏమొస్తుంది చెప్పు. నీకు అవసరం లేని అని ఎందుకు గెలిపించుకుంటున్నావు? అవును నాకేదో పిల్లలు ఉన్నారంటున్నావు. నా పిల్లలు ఉంటే నిన్ను ఏమన్నా వచ్చి అన్నం పెట్టండి అయ్యా, అన్నం పెట్టండి అయ్యా, ఆ అయ్యా నన్ను చదివించండి అయ్యా, లేకపోతే అదే అయ్యా ఇదయ్యా అని వచ్చి నిన్ను అడుక్కున్నారా? నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ దేనికి పుట్టాడా నాకేమన్నా? లేకపోతే నీతో నాకేమన్నా అక్రమ సంబంధం ఉందా? లేకపోతే లోకేష్ను నేను ఎప్పుడైనా పొరపాటున తప్పు చేసేసామంటావా? ఎవరికి పుట్టారో చెప్పు నువ్వు. దానికి ఎంబీబీఎస్ చదివే కూతురు ఉన్నది వాస్తవం. ఓకే, అది హీరోయిన్ ఆఫర్స్ అడుగుతుంది కానీ అది ఏజ్ 45 or 46. ఓకే, సో ఇప్పుడు నా పిల్లాన్ని నువ్వు ఇష్టం ఉన్నట్టు అంటే నా పిల్లల గురించి వస్తే నువ్వు ఇన్ని తెచ్చినప్పుడు అన్ని అవి కూడా అబద్ధాలు నా మీద ఎక్కించి చెప్పినప్పుడు, ఓకే, నా పర్సనల్ లైఫ్లో నన్ను ఎన్ని రకాలుగా నిన్ను ఏమనకున్నా కావాలని నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మరి నీ పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్పాల్సి వస్తున్నది. ఇది గా ముసల్దాన్ దగ్గరికి ఎందుకు పోతున్నారా? దాని అన్ని టాటూలు వేసుకుంది, అది కంపు వాసన వస్తుంది కావచ్చు, అది పొద్దుగా లేస్తే గీ పనులు చేస్తుంది, మళ్ళా దానికి రేప్ చేసిర్రు, దాని విక్టిమ్ నిన్నోడే రేప్ చేసేది, నువ్వే పబ్లిక్లో వచ్చి అన్ని చేస్తుంటే నిన్నోడే రేప్ చేసినోడు, మళ్ళీ నీ ఎందుకు విక్టిమ్ లెక్క ఆటలాడుతుంది ప్లే రోల్ ప్లే చేస్తున్నావు? కాబట్టి దీనికి ఎంబీబీఎస్ చదివే కూతురు ఉంది, దీని అసలు పేరు మల్లెడి విమలారెడ్డి, దీని మొగడు ఇంకా అఫీషియల్గా డివోర్స్ కాలేదు, అది సింగిల్ లైఫ్ బతుకుతున్నది, చెన్నైలో పోయి భయపడి పారిపోయి బతుకుతున్నది. సో దాని మొగడు ఏది విజయవాడలో ఉంటాడు. సో మరి నా లైఫ్ గురించి నువ్వు అంత మాట్లాడినప్పుడు, నా తలగలేక ఎగిరేస్తా అన్నప్పుడు నీ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉంది కదా కదా. దాని బిడ్డకు పెళ్లి చేసే స్థాయికి ఏజ్ వస్తున్నది, సో ఇది అమ్మమ్మ అవుతుంది ఇవాళ దాని హీరోయిన్ లెక్క, అదంటే దాని వ్యాపారం కోసము శరీరం అది
చాలా హైట్ చిన్నగా ఉంటదంట 4 4 1/2 5 ఫీట్ లోపలనే ఉంటదంట అది ఓకే ఇక అది పెద్ద నకరాలు దొబ్బుతున్నది ఆ ఎవరు తప్పుడు లంజా ఆ తప్పుడు లంజ ఏదో తప్పుడు కోతలు పూసింది కదా అని ఆ తప్పుడు లంజకి కేవలం పాపులారిటీ ఇవ్వకూడదు అనే ఒకే ఒక రీజన్ తో ఆ తప్పుడు లంజ మాట్లాడిన మాటల్ని అసలు కనీసం దేకం కూడా దేకకోకుండా ఆమె పబ్లిసిటీ ఇవ్వకోకుండా పక్క గింటేసం ఆమెకి అవసరం లేదా ఎవర్ని అనుషాన్ దిడుతుంది ఓకే ఆమెకి నాలెడ్జ్ లేదు సబ్జెక్ట్ లేదు ఏమీ లేదు రాజకీయం అంటే ఒక అవగాహన లేదు హరికథలు చెప్పే నోట్ తో మొత్తం భూతులు మాట్లాడుతుంది అంటే నేను హరికథలు చెప్పను బేసిక్ గా నేను నాకు అలాంటి ఏంటి విద్య లేదు హరికథ చెప్పాలి అంటే అది శ్రీ అది దేవుడు ఆశీర్వదించిన ఒక విద్య అలాంటి నీ హరికథలు ఏంది చెప్తే నువ్వు భూత కథలు చెప్తావు హరికథలు నీకు నీకు వస్తే కదా నీకు వచ్చేదే భూత కథలు నోట్ తో ఆ ఏదోల గురించి మనం మాట్లాడి పెద్దగా ఉపయోగం ఏమీ లేదు మరీ తెగించేస్తే అప్పుడు దాని ట్రీట్మెంట్ మనకు తెలుసు కదా నీకు అమెరికాలో ఉన్నవాడి నీకు ఆ అర్థమే పగిలింది అంటే అది హైదరాబాద్ లో ఉన్న దాన్ని దాన్ని ఏం చేయాలో మనకు తెలియదా ఇదవతి ఇది అందరిని చేస్తుంటే అందరు చూసుకుంటా కూర్చుంటారా అందరు అనుకుంటే దీన్ని చేయరాదా మాకు ఆ సంస్కారం ఉంది మేము చేయం ఓకే మేము అట్లా దిగజారి మాట్లాడం కానీ అంత మాత్రాన నువ్వు చేస్తావు అంటే చూసుకుంటా కూర్చుంటారా అన్ని దేయగలుగుతదా ఇక దీన్ని ఎవడు ఏం చేయలేడా చేయాలనుకుంటే ఎడ్డి మొండ ఏంటి ఇంకా నా మీద మానేసి రాజకీయాలుగా మాట్లాడు రాజకీయాలుగా మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది ఇంకేంటంటే పాపులారిటీ పిచ్చకి శ్రీరెడ్డిని తిడితే ఏదో వ్యూవర్షిప్ వస్తుంది మీరు ఇదే టాపిక్ మీద మాట్లాడండి అని చెప్పి ఒక నాలుగు పిచ్చి ఛానల్స్ ఏదో నీకు ఇదేంటి ఇస్తానంటే ఎన్ని రోజులు రా శ్రీరెడ్డిని తిడితే ఎన్ని రోజులు చూస్తారు నాలుగైదు వీడియోలు చూస్తారు తర్వాత నీకు బతికేంటి చెప్పండి మిత్రులారా నేను పబ్లిసిటీ కోసం చేస్తున్నా నేను ఎప్పటి నుంచి మాట్లాడుతున్నా 2015 నుంచి మాట్లాడుతున్నా అంటే దాదాపు 6 ఏళ్ళు అయింది నా ఎక్కువ శాతం జనరల్ గా ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడతా చరిత్ర కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు ఏదైనా విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తా నేను ఒక్కడి చూసినా చెప్తా అని చెప్పినా యాజ్ సింపుల్ యాజ్ దట్ నేను వ్యూస్ కోసం చేస్తలే ఓకే నేను చెప్పే అర్ధ గంట గంట రెండు గంటలు వాట్ ఎవర్ ద టైం ఓకే అందులో ఒక్కడికి ఎక్కిన మనసులా నా హాఫ్ అన్ అవర్ టైంకి దానికి ఒక సార్థకత వచ్చింది అనుకుంటా ఓకే ఒక వన్ ఉడతా అట్లా అనుకోదు కదా రామ అది బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఉడతా నాతోటే మొత్తం బ్రిడ్జ్ అవుతుంది అనుకోదు కదా కానీ ద ఇంటెన్షన్ ఓకే నాతోటి అయింది ఒక్కని ఎక్కిన సార్ కదా ఆ ఒక్కడు ఇంకో 10 మందికి చెప్తాడు కదా సో ఐఎమ్ ఏబుల్ టు మేక్ ఏ స్మాల్ చేంజ్ అన్ని ఆలోచిస్తే కానీ నాకు వ్యూవర్స్ కావాలి నాకు ఏదో ఒళ్ళు అమ్ముకోవాలి లేకపోతే వ్యూవర్షిప్ ద్వారా ఏదో సాధించాలి ఏం కాదు హానెస్ట్గా చెప్తున్నా నేను పబ్లిసిటీ వచ్చింది అనుకో ఫుల్ ఫేమస్ అయిపోయినాను ఇప్పుడు శ్రీరెడ్డి ఆమె ఏమనుకుంటుంది ఆమె పబ్లిసిటీ వచ్చింది ఆమె ఏదో అయిపోయింది అనుకుంటుంది అట్లా మస్తు మంది ఉన్నారు ఆ పబ్లిసిటీ వచ్చిన వాళ్ళు అందరికి పేరు తెలిసిన వాళ్ళు వాట్ ఈస్ ద బెనిఫిట్ ఎవడు తెచ్చి తిండి పెడతాడా నీకు పబ్లిసిటీ వస్తే నీకు కడుపులో తిండి వస్తుందా ఏం చేసుకుంటాం పబ్లిసిటీ ఐ డోంట్ గెట్ వాళ్ళు నా అన్ని వ్యూస్ కూడా రావు నాకు కావాలని అట్లా వ్యూస్ రావాలని నా ప్రయత్నం చేయను అట్లా రావడానికి నేను మీ లెక్క బూతులు మాట్లాడను మీ లెక్క దిగజారి మాట్లాడను మేము సబ్జెక్ట్ తప్ప ఏది అట్లా దిగజారి మాట్లాడనే మాట్లాడను 99% సభ్య సమాజం వినే విధంగానే మాట్లాడతా సబ్జెక్టే మాట్లాడతా నాకు వ్యూసే కావాలంటే పంచ ప్రభాకర్ లెక్క పొద్దుగా లేచి బూతులు మాట్లాడతా కావచ్చు మీ లెక్క పొద్దుగా లేస్తే బూతులు మాట్లాడతా కావచ్చు కదా మేము అట్లా చేస్తలేం కదా వ్యూస్ ఏం చేసుకుంటాను నేను రాజకీయ నాయకుడిని కాదు ఓకే నేనేమి సినిమా స్టార్ని కాదు నేనేమి ఏదో అయిపోవాలి పైసలు సంపాదించాలి లేకపోతే ఏదో రాజకీయాలకు పోవాలి లేకపోతే ఫిల్మ్ ఏదో స్టార్ కావాలి ఏం లేదు ఓకే ఒక ప్రజల మీద ప్రేమ నేనేం చేసుకుంటా పబ్లిసిటీ వ్యూస్ నాకెందుకు ఆమెకు తెలియదు ఓకే ఆమెకు వ్యూస్ కోసము ఆమె కరెక్ట్గా ఆమె అంటే వాళ్ళు చీప్ పబ్లిసిటీ కోసం చేసుకుంటా పక్కనే వాళ్ళే కొడతారు వాళ్ళే ఏడుస్తారు ఎంతవరకు కరెక్టో ఆలోచించండి సబ్జెక్ట్ మాట్లాడు నేను చూడు తిట్టినోడు తిట్టకోకుండా మళ్ళీ వాడే తిట్టను నేను ఎవడైతే ఎదవేషాలు వేస్తున్నాడో రెగ్యులర్ గా నరుక్కుంటా పోతా నా ఉద్దేశం మంచిది కాబట్టి నేను ఎప్పటికీ బాగుంటా గానీ నాతో పెట్టుకోకు ఆ తర్వాత వీడియోస్ చేసుకోవడానికి నువ్వు ఉండవు ఎట్లా బెదిరిస్తుంది చూసింది ఆడపిల్ల ఎట్లా బూతులు మాట్లాడుతుంది ఆడపిల్ల ఎట్లా ఎట్లా బెదిరిస్తుంది చూసిరా
ఇది సభ్య సమాజంలో ఎవరైనా యాక్సెప్ట్ చేసే ఒక ఆడపిల్ల మగోడైనా సరే మగోడైనా అట్లా ఉండదు కానీ ఆడపిల్లలు ఇంకా ఇంకా ఇంత దిగజారి బెదిరిస్తే భయపడతామా చెయ్యే ఏం చేస్తావో చెయ్యి ఓకే ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్ ఓకే అసలు వడ్డీ కలిపి ఇవ్వడం జరుగుతుంది ఆడిదాకా తెచ్చుకోవద్దు ఓకే ఆడిదాకా తెచ్చుకోవద్దు చట్టాలను గౌరవించాలి ఓకే మల్లిడి విమల రెడ్డి అది నువ్వు కొత్తగా కనిపెట్టేదేంటి ఎప్పటి నుంచో నా సోషల్ మీడియా అకౌంట్ లో నేనే మెన్షన్ చేశాను తర్వాత అసలు నా పర్సనల్స్ నువ్వు మాట్లాడుతున్నావే అన్ని తప్పులే $200 నేను పడుకుంటానంటే 2 లక్షలు లేకపోతే $200 కాదా 5 నుంచి 10 లక్షలు ఇస్తాము ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి చాలు అంటే టైం ఇవ్వట్లేదురా నేను ఏదో సినిమా ఇండస్ట్రీలో ఏదో సినిమా అవకాశాల కోసం ఏదో తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇంకా 24 గంటలు వ్యాపారం చేసుకోవాల్సిన దరిద్రమైన సిచ్యువేషన్ లో నేను పడలేదు $200 అంటే ఎంత 14,000 15,000 నా స్టేజ్ స్టేటస్ అదే నా కాలు మట్టి కూడా చేయవరా నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నేను డిమాండ్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా అమెరికాలో ఉన్న వాళ్ల మీద అబాండాలి అందరూ వచ్చి తోలు తీసేస్తారు లంచా కొడక ఒరే మీ అమ్మ ప్రాస్టిట్యూషన్ అంట కదా ప్రాస్టిట్యూషన్ కి పుట్టామంట కదరా నువ్వు మీ అమ్మ ఎవరికి కందో నిన్ను తెలియదంటగా మీ ఆమెని కూడా పంపిస్తా ఉంటగా నువ్వు రేపొద్దున మీ పిల్లలు కూడా పంపిస్తావేమో నాకేం అర్థం కావట్లా నా గురించి తప్పుడు 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 అన్ని తప్పుడు తప్పుడు వ్యవహారాలు చేస్తూ ఎవరో పిచ్చి లంజా కొడుకులు నీకేదో పెచ్చ ఇన్ఫర్మేషన్లు ఇస్తే ఆ పచ్చి లంజ ఉంది కదా ఆ పచ్చి లంజ అక్క ఆ ముంజ వరాటే ముంజ ఆ ముంజకి నీ పేరు చెప్పి దాన్ని కొట్టకపోతే దాన్ని రోడ్డు మీదకి వేయకపోతే దానికి ఆల్రెడీ దాని ఇల్లు చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది ఏం చెయ్యాలో దాన్ని తాట తీసి రోడ్డు మీద కేసి ఏదో నీ అడ్రస్ చెప్పవే నువ్వెక్కడున్నావో చెప్పవే అంటుంది ఒసే పూకుముండ ఒసే అడ్డమైన లెంజ నాతో పెట్టుకోకే నేను అంత మంచిదాన్ని కాదు నేను చాలా చాలా చెడ్డదాన్ని నీకెందుకు అర్థం కావట్లేదు నాతో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తే నేను చాలా మంచిదాన్ని నాతో పెట్టుకుంటే నేను చాలా చెడ్డదాన్ని నాకు చాలా బలు ఎక్కువ నాతో పెట్టుకోకు ఒరే గాజు లంజా వడక దేనికైనా టైం వస్తుంది వెయిట్ చే నువ్వు ఏదో పెద్ద ఆ తర్వాత నా కాళ్ళు వచ్చి పట్టుకుని నన్ను క్షమించు అన్నా సరే అప్పుడు నిన్ను వదలను నేను నా గురించి ఏదో కామెడీ క్యారెక్టర్ అనుకుంటున్నారేమో నేను నా గురించి ఎక్కువ చెప్పను కూడా నాకు అవసరం లేదు బట్ టైం వచ్చేటప్పుడు ఎలా తాట తీయాలో నాకు చాలా 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 బాగా తెలుసు ఆ వరాటే ముంజకి తెలుసు అనుకుంటా కొంచెమైనా నా బ్యాక్గ్రౌండ్ నేను ఏంటో ఇంకా చీప్ పబ్లిసిటీలు చేస్తే గనక సావదెంగుతా మళ్ళీ ఏమనుకున్నారు ఒరే ముంజా కొడక $200 $300 అని నా అందం పరువు తీకరా
నాకు ఏమీ లక్ష్యాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారో నాకు తెలుసు ఓకేనా అది సినిమాలకైనా సరే సరసానకైనా సరే పుచ్చలు లెగిసిపోతాయి నాతో పెట్టుకోవద్దు ఇవన్నీ సినిమా డైలాగులు అయితే ఎంత బాగుండు కానీ నిజాలేగా Subscribe now and press the bell icon. Never miss an update.